వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ ఇప్పుడు తాజాగా మనకు ఒక ఏపీపీఎస్ నుంచి అప్డేట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి మనం గతంలో వీడియోస్ చాలా వీడియోస్ పెట్టుకున్నాం. ఏపీపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది. 110 పోస్టులతో అనుకున్నాం, బట్ 92 పోస్టులతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గత 2 రోజుల నుంచి ఊగిసలాడుతున్నాం, ముఖ్యంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి, యూనిఫామ్ పోస్టులకు సంబంధించి ఒక జీవో ఒకటి కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. అలాగే సెప్టెంబర్ 30కి కట్ ఆఫ్ డేట్ ఉన్న గతంలో ఉన్నటువంటి జీవో ఏదైతే ఉందో దానికి మళ్ళీ కొత్త జీవో దాన్ని కొనసాగిస్తూ మళ్ళీ 42 ఏదైతే ఉందో ఓపెన్ కేటగిరీ ఆ జీవో కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఈ రెండు రిలీజ్ అయిన వెంటనే గ్రూప్ వన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా 28/2022 పేరుతో గ్రూప్ వన్ సర్వీసెస్ జనరల్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 92 పోస్ట్తో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అనేది జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమో 13/10/2022 నుంచి 2/11/2022 వరకు. అలాగే గ్రూప్ వన్తో పాటు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏఎంవిఐ పోస్ట్స్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అది 17 పోస్టులతో ఈ నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలైనాయి. ఇంకా మరికొన్ని నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఈ కొద్ది రోజుల క్రితం ఒక 2 డేస్ బ్యాక్ కూడా 260 పోస్టులతో వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి అతి తక్కువ పోస్టులు అండి, అది అంతగా నిరుద్యోగులకి ఆశలు రేకెత్తించే నోటిఫికేషన్స్ అయితే అవేవి కావు. బట్ గ్రూప్ వన్ వరకు అయితే చూస్తే ఇది చాలా ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్గా మనం భావించవచ్చు. మనం గతంలో నోటిఫికేషన్స్లో కేటగిరీ వారీగా పెట్టాం. రేపు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక దీని ఫుల్ డీటెయిల్స్ నేను నోటిఫికేషన్ సంబంధించి కేటగిరీ వారీగా కూడా నోటిఫికేషన్ మీద వీడియో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని మీద కేటగిరీ వారీగా కూడా మరొక వీడియో నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి కేటగిరీ వారీగా పోస్టులు అనేది కూడా మనం పెట్టవచ్చు వీడియో. అది మనం కూడా ఆ వీడియో కూడా చేద్దాం. Right. Thank you. Thank you very much.